ఏమ్రామా అర్జెంట్ గ్రామని కాల్ చేసాం. మనోళ్ళు ఇంకా వచ్చేది ఉన్నది, వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం కూర్చో. అందరు వచ్చిరారా, మ్యాటర్ ఏందో ఇప్పుడేం చెప్పురా. నీకేమైనా ఇద్దతు ఉన్నాదిరా, మ్యాటర్ ఏంటిదని అడుగుతావు. ఈరోజే 31st, ఇప్పటిదాకా ఒక ప్లానింగ్ లేదు, గీనింగ్ లేదు. అసలు మీరు నా ఫ్రెండ్స్ అని చెప్పుకోనికే నా ఇద్దతు పోతుందిరా. సరే కానీ మరి ఇంకేం చేద్దాం చెప్పండి. ఇక మామా ఈసారి డీజిల్ గీజల్ పెట్టి దవా ధూమ్ ధామ్ చేద్దాంరా. అదంతా కాదురా, మనిషికి ఎంత ఇద్దామో చెప్పురి. ఈసారి మనిషికాయ వందలు వేసుకొని బీరు బిర్యానీ చికెన్ మటన్ బిర్యానీ అన్ని వేసుకొని గట్టి వేసుకుందాం పాట. పోయినసారి ఏమన్నా గుర్తున్నదారా, 1000 రూపాయలు అని చెప్పి 80 రూపాయలు ఇచ్చినావు, ఈసారి 500 అంటాను, 50 ఇస్తావా? నువ్వు ఇచ్చే 50కి చికెను మటను బీరు బిర్యానీ అన్నీ వస్తాయి మరి. చెప్పని నీకు ఇజ్జత్తు ఉండాలిరా. ఇజ్జత్ ఉండాలిరా, ఇజ్జత్ ఉండాలిరా. నువ్వు పీకే చెట్టు మాట్లాడుతున్నావేందిరా. 300 ఇచ్చిండ్రా, 300 నీ లెక్క 80 రూపాయలు కాదు. ఇచ్చిన బోర్డు 300. ఏ ఆపురా, మీరు వెళ్ళి ప్లాన్ చేయడానికి వచ్చారా, ఫైట్ చేయడానికి వచ్చారా? అరే ఈసారి మందు వద్దురా. ఏం మాట్లాడుతున్నావురా మాధాపూర్, అయినా మందు లేకుండా దవా చేసుకుంటారా? ఇంకా చెప్తే ఇజ్జత్ పోతుందిరా. రే మీరు ఏమన్నా తెచ్చుకోరా, నాకైతే ఒక మందు అమ్మడిల్లు ఇచ్చేయండి. రే అమ్మల్ బేబీ, మందు అంటే ఒప్పుకునేదాకా మజా అనుకుంటున్నావారా? గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే తోడుండేది మందు, ఫ్రెండ్షిప్ ని స్ట్రాంగ్ చేసేది మందు, కష్టం వచ్చినా సుఖం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా తాగేది మందు, ఇంతకు ఊపనిస్తూ అంకుల్లకి అండగా నిలుస్తూ ముసలి వాళ్ళకి తోడుగా మిగిలింది ఈ మందే. అంతెందుకు గాంధీ జయంతి మంది అత్తే మన దేశ సంపద సగానికి పడిపోతుంది. అలాంటి మందు పట్టుకొని మందొద్దు మొదలనే ముద్దంటావారా? బ్యూటిఫుల్. ఏ ఇల్లుంతా ఆపుర్రా బాయ్, పర్ఫెక్ట్ ప్లానింగ్ నేను చెప్తా. రే బీర్ల బఠానీలు ముంచుకో తిని ఒక పోడ. ముందు నేను చెప్పేది ఏంట్రా, రే ఇదంతా వర్కౌట్ కాదు కానీ అందరు ఇంటికి వెళ్ళి 300 పట్టుకురండి, తెచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాం ప్లాన్ ఏంటిదో. ఓకేనా?